డాక్టర్ గారు జానకి ఇలా అడుగుతున్నారు నాకు పిల్లయి 3 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు కానీ నాకు 6 నెలల క్రితం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే సర్జరీ ద్వారా తీసేశారు సర్జరీ తరువాత కూడా పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉంది అయితే డాక్టర్ గారు మందులు ఇచ్చారు వాడుతున్నాను ఇప్పుడు నేను ఎంత కాలం తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయవచ్చు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు జానకి గారు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్ తీసేదని రాశారు యాక్చువల్గా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో కానీ బయట అదర్ దెన్ యూట్రస్ ఎక్కడైనా బయట రావడం అంటే యూట్రస్లో కాకుండా ఓవరీస్లో ట్యూబ్స్లో ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి సర్విక్స్లో యూట్రస్ వెనుక ప్రాంతంలో అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని ఎక్కడైనా ప్రెగ్నెన్సీ వచ్చి పెరిగిందనుకోండి అది చాలా డేంజర్ అనమాట ఉమెన్కి సో అది మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సర్జరీ ద్వారా తీసి ఉంటారు బట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కారణాలు ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఎవరికన్నా కడుపులో ఇన్ఫెక్షన్ అంటే పెల్విస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మైకోప్లాస్మల్ ఇన్ఫెక్షన్స్ ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట ట్యూబర్క్లోసిస్ అనేటి ఇన్ఫెక్షన్స్ వలన ఇవి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీనికి మీకు ఒక కోర్సెస్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆ కోర్స్ కంప్లీట్గా మీరు తీయించుకోండి దాని తర్వాత మళ్ళీ మీరు కొన్ని రోజులు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఇవన్నీ సప్రెస్ అయ్యే వరకు మీరు కొన్ని రోజులు అంటే 6 మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఆఫ్టర్ 6 మంత్స్ టు 1 ఇయర్ మీరు కనుక ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది బట్ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ 6 టైమ్స్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అనదర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ అనదర్ ట్యూబ్ అంటే వేరే ట్యూబ్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు బట్ ఓన్లీ ఇన్ 6% ఆఫ్ ది పీపుల్ అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అవుతుందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసోనోగ్రఫీ అవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి కొద్దిగా లేటుగా తెలుస్తుంది బట్ మీరు ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ వచ్చింది కనుక నెక్స్ట్ టైం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట